కరోనా దెబ్బతో లాక్డౌన్ వల్ల ఏ రోజు కా రోజు పని చేసుకుని జీవిస్తున్న నిరుపేదల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. దీంతో ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న పేదలకు అంబర్పేట్ నియోజకవర్గం టీడీపీ పార్టీ సీనియర్ నాయకుడు బిల్డర్ ప్రవీణ్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. నల్లకుంట పరిధిలోని ఫీవర్ హాస్పిటల్ వద్ద 400 మంది పేద కుటుంబాలకు జీహెచ్ఎంసీ కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిల్డర్ ప్రవీణ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు దేశంలోనే అత్యధిక మిగులు బడ్జెట్తో సంపన్న రాష్ట్రంగా వెలిగిన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో నేడు ప్రజలు అన్నమో రామచంద్ర అనే స్థితికి తీసుకొచ్చిన కేసీఆర్ ప్రభుత్వానికి జోహార్లు. అయ్యా కేసీఆర్ గారు, మీరు పంపించే బియ్యం ప్రజలెవరూ తినడం లేదు, తినడానికి పనికిరాని స్థితిలో పురుగులు పట్టి ఉన్నాయి. ఈ లాక్డౌన్ కంటే ముందు నగర ప్రజలు ఎవరికి వారు తమ కష్టార్జితంతో మంచి బియ్యాన్ని పప్పులు కొనుక్కొని తిన్నారు. అలాగే సహాయం అందించే చోట మీ కార్యకర్తలు పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారు. అయ్యా కేటీఆర్ గారు, మీరైన నగర ప్రజల ఆకలి గుర్తించి వారికి 3 పూటల భోజనం అందించే ఏర్పాట్లు చేస్తారని కోరుకుంటున్నామని తెలిపారు. ఆ సారు ఆయనకు చూస్తేనే పబ్లిక్ ముందరకు వస్తారు, మనం కావాలనుకుంటే ఆయన కనపడరు. దయచేసి కేటీఆర్ సార్ గారు ఏంటంటే అర్ధరాత్రి పూట పాలు కావాలంటే ఎక్కడికో ఫోన్ చేసి ఒక డిప్యూటీ మేయర్ పంపించిన సూచనలు న్యూస్ విన్నాం మేము. ఇక్కడ ఉదయం నుంచి రాత్రి వరకు ఎంతమంది అన్నం లేదు అంటుంటే అది వినబడతలేదా? పొద్దున ఉదయం మీరు టీవీలు చూస్తలేరా? పేపర్లు చదవలేరా? దయచేసి ఇక్కడ ఉన్న అభాగ్యులను దయచేసి అర్థం చేసుకోండి. మీ అందరికి కూడా దయచేసి చేతులెత్తి దండం పెడుతున్నాను. అయ్యా చాలా మంది ఇప్పటికీ దాదాపు 2 నెలలు కావాల్సింది, ఒకటే పూట తిరుగుకుంటూ చాలా మంది పస్తులు ఉన్న పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ యొక్క అంబర్పేట నియోజకవర్గంలోనే కాదు, ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి. దయచేసి మీరు అర్థం చేసుకొని మీరు పెట్టే అన్నం 5 రూపాయలు కాకుండా వాళ్ళు తినదగ్గ బియ్యం పంపించండి, పురుగులు లేని పప్పు పంపించండి. దయచేసి ఇప్పుడు ఈ రోజు ఇక్కడ మీరు అన్నపూర్ణ చూస్తున్నారు, అయితే రామకృష్ణ మిషన్ ద్వారా ఈ అన్నపూర్ణ నిర్వహించడం జరిగింది. కాకపోతే ఏంటంటే మీరేం చెప్తున్నారు, రోజు 10,000 మంది పెడతారంటారు, అంతేనా రాజు గారు? 10,000 మందికి అన్నం పెడుతున్నాడు, ఇక్కడికి వస్తే ఖాళీ 200 మందికే పెడతారన్నట్టు. దయచేసి దీని మీద కూడా మీరు తనిఖీలు చేయండి. 10,000 మందికి మీరు ప్రతి ఒక్కొక్క స్టాల్ దగ్గర అన్నం పెడితే పేదవానికి అసలు అన్నం లేకుండా ఉండేనే ఉండరు. దయచేసి మీరు దాని మీద ఫోకస్ చేయండి. దయచేసి మీ అందరు కూడా ఒకటే విన్నపం, మీరు లాక్డౌన్ తీసినారు సంతోషం, మీరు లాక్డౌన్ తీసినా కూడా దయచేసి పేదవాళ్ళు ఇప్పుడే ఉద్యోగాలు రావు, వాళ్ళకి తినడానికి తిండి దొరకదు. వాళ్ళందరికీ మీరు ఇచ్చే 1,200-1,500 తో దొరికేది ఏం లేదు. ఎందుకంటే రోజుకు 1,000 రూపాయలు సంపాదించే ఈ రోజుల్లో ప్రతి లేబర్ పొద్దు నుంచి సాయంత్రం వరకు పనిచేస్తే 800 నుంచి 1,000 రూపాయలు సంపాదిస్తారు. మీరు 1,500 నెలకిస్తా అంటే ఎట్లయితుంది? దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిన విషయం ఎంతనే ఉంది. ఈ రోజు మీరు వైన్ షాపులు, మద్యం షాపులు కానివ్వండి, రిజిస్ట్రేషన్ షాపులు కానివ్వండి, మీకు రెవెన్యూ వచ్చేది మాత్రం తీసుకున్నారు. మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి అయ్యా, మీరు ఇటువంటి పేదలకు ఏం పిండి పెడతారు? ఒక్కొక్క కుటుంబంలో 4 నుంచి 5 మంది ఉంటారు. మీరు ఇచ్చే 5 కిలోల బియ్యము దాంట్లో కూడా 1,200 రూపాయలు ఏ రకంగా పాలు పోతేనేమో 100 రూపాయలు అయింది, పెరుగు 100 రూపాయలు అయింది, కూరగాయలు ఆలుగడ్డ 50 రూపాయలు అయింది, బెండకాయ దొండకాయ ఏది చూసినా కూడా ఏది ముట్టుకున్నా కూడా 50 రూపాయలు తక్కువ లేదు. ఈ రోజుల్లో మీరు 500 ఇచ్చి 1,000 రూపాయలు ఇచ్చి 1,200 ఇచ్చి ఎట్లా చేద్దాం అనుకుంటారు? ముఖ్యంగా ఇప్పుడు పోలీసు వాళ్ళని కూడా ఉదయం నుంచి రాత్రి వరకు పని చేయించుకుంటున్నారు. దయచేసి వాళ్ళకు కూడా రిలాక్సేషన్ ఇవ్వాలి. మీరు ఏమనుకుంటారు మాకైతే అర్థమవుతలేదు. మున్సిపల్ వాళ్ళని కానివ్వండి, పోలీసు వాళ్ళకి కానివ్వండి, మీరు అదనంగా వేరే సెక్యూరిటీని పెట్టండి. మేము చూస్తేనే ఉన్న పాపం. దయచేసి మా యొక్క కాన్స్టెన్స్ లో కానివ్వండి, పోలీసు వాళ్ళు నిర్విరామంగా కష్టపడుతున్నారు. ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు మాత్రం రోడ్ల మీద కనిపిస్తున్నారు, ఎవరు లేకున్నా. మీరు ఒక ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టండి, ఒక్కొక్క సెక్యూరిటీ గ్రూప్ కి ఇద్దరిద్దరు పోలీస్ కానిస్టేబుల్ కానీ ఎవరైనా నిర్వహించి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి, వాళ్ళు కూడా మనుషులే. దయచేసి మీ అందరికి ఒకటే చెప్తున్నాను, ఎవరికి కూడా ఆకలి అనేది లేని చేయండి. ఐశ్వర్యం అయితే ఎప్పుడో పోయింది తెలంగాణ రాష్ట్రం నుంచి, కానీ ఇప్పుడు దయచేసి ఆకలి అనే దాన్ని పెట్టండి. ఇవన్నీ ఒక పక్కన పెడితే మూగజీవులు, ఆ మూగజీవులు అయితే నిజం కూడా దేవుడే కాపాడుతున్నాడు. ఒకరు నేను చూస్తున్నా పత్రికా సోదరులు కొంతమంది బిస్కెట్లు పంచుతున్నారు రాత్రి అంతా, రాత్రి 2-3 గంటల వరకు. ఇంకా కొంతమంది సోదరులు అయితే అన్నం పంచుతున్నారు. మీరు చేస్తున్నారు, గవర్నమెంట్ చేయాల్సిన పనులు కూడా పత్రికా సోదరులు చేస్తున్నారు. మీ అందరు కూడా నేను జవాబు చెప్తున్నా, పోలీస్ వాళ్ళకు కానివ్వండి, పత్రికా సోదరులకు కానివ్వండి, ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ కూడా. ఎందుకంటే అందరూ ఏమనుకుంటారు అంటే ఏసీలో ఉంటారు, వాళ్ళు లేకపోతే ఈ యంత్రాంగమే నడవదు. వాళ్ళకు కూడా జవహర్, మున్సిపల్ కార్మికులకు కానివ్వండి, రెవెన్యూ కార్మికులు అందరూ కూడా పేరు పేరున నమస్కారం చెప్తున్నాను. జై హింద్.